కేసుల కట్టల ఫైల్ నుండే నోట్ల కట్టలు రాలతాయి. తప్పుడు కేసులు వాదించే ఇంత పెద్ద ఇల్లు కట్టాడు అనుకుంటాను. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను టీ తెస్తాను. కుకింగ్ నా వీక్నెస్. అది చూస్తేనే తెలుస్తోంది, బాగా తినటం నా వీక్నెస్. టీ మాత్రమే కాదు, తింటానికి ఏదైనా తీసుకురండి. తప్పుకోవయ్యా, కేసు కట్టలు చూస్తాను. ఎక్కడ గొడవ పడ్డానికి ఇంకా జీవితంలో చాలా టైం ఉంది, కానీ ఈ రోజు మాత్రం ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండండి. అవును, పెళ్లి రేపేగా, బాగా ఎంజాయ్ చేయండి. పెళ్లి అయిందంటే ఎంజాయ్ చేయలేరు కదా. భయపెట్టుకురా, రండి. నేను నా అనుభవంతో చెబుతున్నాను. తారా, నేను నా మాటను నిలబెట్టుకున్నా. నువ్వు ప్రేమించిన వ్యక్తి దగ్గరికి నేను సేఫ్ గా తీసుకొచ్చాను, కానీ నా ప్రాబ్లం ఇంకా సాల్వ్ కాలేదు. ఏంటా ప్రాబ్లం? అజయ్, డాక్టర్ అజయ్ ప్రేమ, నాకు దాని గురించి తెలియాలి. దానికి సూత్రధారుడు అతనేగా. నేనా? అలా మాట్లాడతావేంటి, నేనేం చేశాను? నువ్వేగా అజయ్కి ఫ్లాట్ ఇప్పించింది. ఫ్లాట్ నేనే వెతికి పెట్టాను, ఆయనకి నేను ఉపకారం చేసినట్టేగా. నీ ఉపకారం వల్లే డాక్టర్ లవ్ లో పట్టాడు. ఎక్కడా? నేను టెన్సీ ముందే ఉన్నాను. డోర్ తెరుచుకుని లోపలికి వెళ్ళి చూడు. నేను లోపలికి వచ్చేసాను. ఫ్లాట్ అద్భుతంగా ఉంది. రమేష్ అంటే మజాక, నన్ను నమ్మితే ఇలాగే ఉంటుంది. ఎక్కడున్నామని చెప్పా? నేను బాల్కనీలో ఉన్నాను. బాల్కనీ? నేను బాల్కనీకి వచ్చాను. నేను ఉన్నది కూడా బాల్కనీలోనే. అరే, నువ్వా? ఓ, డాక్టరా? మోసం చేయడం నువ్వు ఇక్కడ మొదలు పెట్టావా? ఏ, ఇది మోసం కాదు, సీరియస్. అయ్యో డాక్టర్, మీరే టాప్లెట్ లో. నువ్వే కదా టెన్సీకి రమ్మని చెప్పావు. నేను ఇప్పుడు ఉన్నది టెన్సీ బాల్కనీలో. నేను చెప్పింది ఈ బ్లాక్ లో టెన్సీ, అది డీ బ్లాక్ లో టెన్సీ. ఇప్పుడు ఏం చేయమంటావు? దూకేయండి. ఓ పని చేయండి, ఎవరైనా చూడకముందే అక్కడి నుంచి బయటపడండి. డాక్టర్ ఏంటి ఈ పని ఏంటి? ఇతను ఆపరేషన్లు ఎలా చేస్తాడో? వీడిని సార్, 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 మెల్లగా. నీ కుంఫు వచ్చా? ఇక కొట్టదులే, నేనున్నాను కదా. చూడు, కొట్టే ముందు పేరడి కొట్టాలి కదా. మరీ ఇంత గట్టిగానే కొట్టేది, డాక్టర్ని పేషెంట్ చేశారు. అలా చూస్తానండి, తాగటానికి నీళ్లు తీసుకురండి. సార్, నెప్పేం లేదుగా. ఏం లేదు. అయితే పర్వాలేదు, ఇలాగే మా అమ్మ మా నాన్నని ఒకసారి గట్టిగా కొట్టింది. నేను వెళ్ళి అడిగాను, దెబ్బ తగిలిందా అని. ఏం పర్వాలేదు అన్నాడు. అది పూర్తి చేసేలోపే అరటి చెట్టులా కూలిపోయాడు. ఆ తర్వాత మా నాన్న 6 నెలల పాటు గోవాలో ఉన్నాడు. గోవాలో? అదే, తలకు దెబ్బ తగిలితే స్పృహ లేకుండా ఐసీయూలో ఉంటారే. కోమానో కైమానో తగలకుండా చూసుకోవాలి. చల్లగున్నాయా? మీకు కావాలా? నేను ఎవరైనా దెబ్బ తగిలి కింద పడిపోతే నీళ్లు తాగుతాను, అందుకే తాగాను డాక్టర్. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే, తప్పు నాదే కదా. ఈ అన్న నాకు జరిగిన విషయం చెప్పాడు. ఇలా చూడండి, దొంగలు పడ్డ ఇంత గట్టిగా కొట్టకండి. చాలు చాలు, వెళ్దాం పద, నడవండి.